అసలైన సన్యాసి ఎవరు ఒక పడవ నడిపేవాడు ప్రతిరోజు ఒక సన్యాసిని నదికి ఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకు తీసుకువెళ్ళేవాడు ప్రతిఫలంగా సన్యాసి నుండి ఏమీ తీసుకునేవాడు కాదు అతను చాలా సాధారణమైన వ్యక్తి చదువుకోకపోయినా ఎలాంటి అవగాహన లోపం లేదు సన్యాసి మార్గంలో జ్ఞాన సంబంధమైన విషయాలను అతనితో పంచుకునేవాడు కొన్నిసార్లు సర్వాంతర్యామి అయిన భగవంతుని గురించి మాట్లాడేవాడు మరికొన్ని సమయాల్లో శ్రీమద్ భగవద్గీత శ్లోకాలను అర్థంతో సహా పఠించేవాడు చేపలు పట్టే పడవవాడు చాలా శ్రద్ధగా వినడం వల్ల ఆ మాటలు అతని హృదయంలో నాటుకునేవి ఒకరోజు నది ఆవలి తీరానికి చేరుకున్నప్పుడు ఆ సన్యాసి పడవ నడిపే వ్యక్తిని తన గుడిసె వద్దకు తీసుకెళ్ళి ఇలా అన్నాడు నాయనా నేను ఇంతకు ముందు ఒక వ్యాపారిని చాలా డబ్బు సంపాదించాను కానీ నా కుటుంబాన్ని ఒక విపత్తు నుండి కాపాడుకోలేకపోయాను ఇప్పుడు ఈ డబ్బు నాకు పనికిరాదు నువ్వు తీసుకో అది నీ జీవితాన్ని మారుస్తుంది నీ కుటుంబం కూడా బాగుపడుతుంది అన్నాడు పడవవాడిలా చెప్పాడు అయ్యో అయ్యగారు నేను ఈ ధనం తీసుకోలేను ఉచితంగా ధనం ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే అది అందరి స్వభావాలను నాశనం చేస్తుంది ఎవరూ కష్టపడరు సోమరితనం జీవితంలో దురాశను పాపాలను పెంచుతుంది భగవంతుని గురించి మీరే నాకు నేర్పించారు మీరు సర్వాంతర్యామి అని పిలిచేదాన్ని నేను ఈ మధ్య అలలలో కూడా చూస్తున్నాను నేను ఆయన దృష్టిలో ఉన్నప్పుడు నేను ఎందుకు అవిశ్వాసంగా ఉండాలి నా పని నన్ను చేసుకోనివ్వండి మిగిలినది ఆయనకే వదిలేయండి అన్నారు ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది కానీ ఒక ప్రశ్నను వదిలివేస్తుంది ఈ రెండు పాత్రల్లో సన్యాసి ఎవరు దుఃఖం వచ్చినప్పుడు సర్వస్వాన్ని విడిచిపెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు కాషాయ వస్త్రాలు ధరించి అన్నీ త్యజించి ధార్మిక గ్రంథాలను అభ్యసించి కంఠస్థం చేసి వాటిని వివరించే స్థితికి కూడా చేరుకున్నాడు అయినా ధనాన్ని వదిలిపెట్టలేక అది ఇవ్వడానికి అర్హత ఉన్న వ్యక్తి కోసం వెతుకుతున్నాడు మరోవైపు పేద పడవ్వాడు ఉన్నాడు ఉదయం భోజనం చేసిన తర్వాత తన తర్వాతి భోజనం ఎక్కడి నుండి వస్తుందో కూడా అతనికి తెలియదు అయినప్పటికీ మరొకరి సంపదపై కోరిక లేదు ప్రాపంచిక వ్యవహార ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోయి ఉన్నా కూడా నిర్లిప్తంగా బంధవిముక్తుడై ఉన్నవాడు అతను కాషాయం ధరించలేదు ఏదీ త్యజించలేదు కానీ దివ్యశక్తిపై అతని విశ్వాసం ప్రబలంగా స్థిరంగా ఉంది అతను శ్రీమద్ భగవద్గీత సారాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా దానిని ఆచరణాత్మక జీవితంలో ఎలా అన్వయించుకోవాలో నేర్చుకున్నాడు ప్రాపంచిక సంపద యొక్క బంధాన్ని క్షణంలో తిరస్కరించాడు